నమస్తే నండి వెల్కమ్ టు విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కేసినేని నాని గారు పార్టీ మారడం దాదాపుగా ఖాయమైనట్లే తెలుస్తా ఉంది కాకపోతే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారా లేదంటే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంటారా అన్నదైతే సస్పెన్స్గా మారింది మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేసినేని నాని హాట్ టాపిక్గా మారారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అయితే కొంత తలనొప్పిగారే మారారు అని తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే భావిస్తూ ఉన్నాయి మరొకసారి కేసినేని నాని వివాదం చల్లడానికి కారణం ఏంటంటే ఆయన తన సొంత సోదరుడు కేసినేని చిన్నీ పైన ఫిర్యాదు చేయడు అంటే తెలిసి చేశారని కొంతమంది తెలియజేశారని కొంతమంది కానీ తెలిసే చేశారు ఎవరికి హైదరాబాద్లోని పోలీసులకి నా ఎంపీ చికర్తో అక్కడ ఏదో కారు తిరుగుతున్న వాటిలో ఉంది దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలైనా ఒక నెల రోజుల క్రితం ఫిర్యాదు చేసినట్టు తెలుస్తూ ఉంది అది తాజాగా బయటకు వచ్చింది ఆ కారు ఎవరైతే కేసినేని నాని గారి సోదరుడు కేసినేని చిన్ని ఉన్నారో ఆయన భార్య పేరు ఝాన్సీ గారి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది ఇదంతా తెలిసే కావాలనే కేసినేని నాని గారు తమ్ముడు పైన ఫిర్యాదు చేశారు ఇది పరిస్థితి ఎందుకు తమ్ముడు పైన ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అంటే రాజకీయంగా అలాగే ఆస్తి వివాదాలు కూడా అన్నదమ్ముల మధ్య ఉన్నట్లుగా ప్రచారం నడుస్తూ ఉంది రాజకీయంగా ఎందుకు విజయవాడలో కేసరిేని నాని పార్లమెంట్ సభ్యుడిగా ఉండగా తెలుగుదేశం పార్టీ కేసరిని చిన్నిని ఎందుకు ప్రోత్సహిస్తూ ఉంది ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారితో చిన్ని భేటీ కావడం లోకేష్ గారితో భేటీ కావడం అలాగే విజయవాడలో కొంత తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం ఇదంతా కూడా కేసరి నానికి చెక్ పెట్టడానికే అన్న వాదన నడుస్తూ ఉంది ఎందుకు కేసు నేని నానికి చెక్పడాల్సిన అవసరం ఏమొచ్చింది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు అందరు జగన్మోహన్ రెడ్డి గారు వేవ్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో అదే విజయవాడ పార్లమెంట్ నుంచి ఆయన గెలుపొందారు సో రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందిన కేసు నాని గారు అంటే ఖచ్చితంగా టీడీపీలో గౌరవం ఉంటుంది కదా మరి అలాంటిది కేసీ నాని గారికి పోటీ మీద ఆయన తమ్ముడినే తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది ఇదే ప్రశ్న ఇప్పుడు కేసినేని నాని గారు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు అధినేత పైన కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొనడం లేదు పార్టీ కార్యాలయాన్ని కూడా మూసేశారు ఎందుకయా అంటే విజయవాడలో తెలుగుదేశం పార్టీలో ఉన్న విభేదాలు ముఖ్యంగా విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు కార్పొరేటర్లకి టికెట్లు ఇచ్చే అంశంలో ఇటు బుద్ధ వెంకన్న వర్గం నాగురుమీరా వర్గం ఆ వర్గాల మధ్య కేసినేని వర్గాల మధ్య వివాదం తలెత్తింది కేసినేని నాని గారి కుమార్తె కేశినేని శ్వేత గారిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం పైన కూడా అభ్యంతరం చెప్పారు బుద్ధా వర్గం బహిరంగంగానే కేశినేని బుద్ధా వర్గం విమర్శలు చేసుకున్నారు చివరికి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ రంగంలోకి దిగి పంచాయతీ చేయాల్సి వచ్చింది సరే అక్కడైతే విజయవాడ మేయర్ పీఠాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది కేసినేని శ్వేత గారు కార్పొరేటర్గా మాత్రమే గెలిచారు ఇదంతా కూడా అంటే తెలుగుదేశం పార్టీలోని వర్గాలు విభేదాల వల్లే బుద్ధ వెంకన్న వర్గం వల్లే విజయవాడ కార్పొరేషన్ కోల్పోవాల్సి వచ్చింది తన కుమార్తె మేరు కాకుండా పోయింది అని కేసుని నాని ఆగ్రహంగా ఉన్నారు అధిష్టానానికి ఫిర్యాదు చేసినా కూడా బుద్ధా వెంకన్నకి వార్నింగ్ ఇవ్వలేదు అప్పటి నుంచి కూడా కేసుని నాని సీరియస్గా ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉంది ఆ తర్వాత కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా టచ్లోకి వెళ్ళడం అంటే ఆల్రెడీ ఢిల్లీలో ఉండారాయన ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో మంచి సత్సంబంధాలే ఉన్నాయి ఇదిగో బీజేపీలోకి వెళ్తారు బీజేపీలోకి వెళ్తారు చాలాసార్లు వార్తలు వచ్చాయి కానీ ఆయన అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా సమయం ఉంది కాబట్టి రెండేళ్ల సమయం ఉంది కాబట్టి పదవి ఉంది కాబట్టి మరి ఆగినట్లయితే ఉన్నారు చాలాసార్లు వైసీపీ అని కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి సో అప్పటి నుంచి కొంత అధిష్టానానికి దూరంగా ఉంటున్న ఆయన్ని గాడిలో పెట్టడానికి టీడీపీ అధిష్టానమే కేసరి నాని సోదరుణ్ణి కేసరి చిన్నిని బరిలోకి దింపారు రెండు కారణాలు ఇక్కడ కూడా అంటే ఆయన అధిష్టానం పైన సీరియస్గా ఉన్నారు దారి తప్పి వెళ్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి విజయవాడలో యాక్టివ్ చేస్తే కొంత దారిలోకి వస్తారు అన్న ఒక ప్రచారం అయితే మరొకటి కేసు నిన్నీ డిసైడ్ అయిపోయి వెళ్ళడానికి అది బీజేపీగా వైసీపీకా సో ఇక్కడ విజయవాడ నుంచి పోటీ చేయాలంటే మరొక నాయకుడిని తయారు చేసుకోవాలి కాబట్టి ఎప్పటి నుంచే చిన్నిని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎటు కేసు నినాన్ని వెళ్ళిపోతాడని టీడీపీ అధిష్టానం డిసైడ్ అయిపోయింది కాబట్టి అని చెప్పేసి అని ఇదొక వాదన కూడా నడుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టారు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టారు ఇవన్నీ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి కానీ కేసినేని నాని వ్యవహార శైలి వల్లే టీడీపీ అధిష్టానానికి తల బొప్పి కట్టడం వల్లే ఇలాంటి నిర్ణయాలు ఇలా ప్రోత్సహించడం సోదరుని ఇదంతా కూడా చేస్తున్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి చాలాసార్లు కూడా కేసినేని నాని గారు నేను రెండుసార్లు ఎంపీగా గెలిచాను నా ఇమేజ్తో గెలిచా వాళ్ళ ఇమేజ్ వీళ్ళ ఇమేజ్ కాదని పార్టీని పార్టీ అధిష్టానం పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేసి కూడా మాట్లాడారు ఇది కూడా అంటే రాజకీయాల్లో అధిష్టానం అంటే గౌరవం ఉండాలి ఏ పార్టీ అయినా సరే మరి అంత దూకుడు కూడా పనికిరాదు రాదు సో విభేదించాలనుకోండి బయటికి వెళ్ళిపోవడమే ఎలాగా రఘురామకృష్ణరాజు గారిలాగా అంటే వైసీపీలో ఉంటే ఆయన రెబల్గా ఎలా మారారు టీడీపీలో ఉంటా ఆయన కూడా రెబల్గా మారచ్చు కానీ అటు వెళ్ళకుండా ఇటు ఏది క్లారిటీ ఇవ్వకుండా ఇది పార్టీకి నష్టం సో అది కేసుని నాణ్యం చేస్తూ ఉన్నట్లుగా టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా సమాచారం ఎందుకంటే నేను అంత వేవులో కూడా గెలిచాను అన్నారు కేసినేటి నాని గారు మరి గుంటూరు నుంచి కూడా టీడీపీ తరపున గల్లా జయదేవ్ గారు గెలిచారు అలాగే శ్రీకాకుళం నుంచి కింజరప్ప రామ్మోహన్ రెడ్డి గారు కూడా గెలిచారు వాళ్ళు ఎప్పుడు అధిష్టానానికి బదులయ్యే ఉన్నారు ఎప్పుడు మా ఇమేజ్తో గెలిచాం మేమే గొప్ప అని ఎప్పుడు చెప్పల పార్టీనే గొప్ప అన్నారు అధిష్టానమే గొప్ప అన్నారు సో కేసినేని నాని గారు మాత్రం అలా వ్యవహరించలేదు సో మొత్తానికైతే ఆయన వేరే పార్టీలోకి వెళ్ళడానికి డిసైడ్ అయ్యారు కాబట్టి టీడీపీ ఈ విధంగా పావులు కదుపుతూ ఉంది అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఆ క్రమంలోనే కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు కేసీఆర్ నాని గారు ఢిల్లీలో ఆఫ్ ద రికార్డులు అవి కూడా బయటకు వచ్చాయి ఏమన్నారు ఆయన ఆఫ్ ద రికార్డులు ఎవరైతే బీజేపీ బీజేపీలో జాయిన్ అయ్యారు ఎవరు టీడీపీ నాయకులు సీఎం రమేష్ ఎంపీ ఆయన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మరొక షిండేలాగా తయారవుతారు మహారాష్ట్రలో ఎలాగో ఒక యాభై అరవై సీట్లు గెలుచుకుందనుకోండి తెలుగుదేశం పార్టీ ఈ యాభై అరవై మందిని కూడా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ లాగేసుకుంటారు షిండేలాగా తయారవుతారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవదని కూడా అన్నారు ఆ గెలిచే శక్తి చంద్రబాబు గారికి కూడా లేదు ఎవరైనా నిజాయితీగా నిజాలు మాట్లాడితే ఆయన తీసుకోరు ఎవరో లోఫర్లు గేఫర్లు అని కూడా పదాలు వాడారట ఆఫ్ ద రికార్డులు ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి ఆయన విలువిస్తారు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గెలవదు నాకు రాజకీయాల పట్ల భవిష్యత్ రాజకీయాల పట్ల ఆసక్తి లేదు అని వ్యాఖ్యానించారట సో ఈ వ్యాఖ్యలను బట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఇక ఉండబోవడం లేదు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది ఇదే క్రమంలో సోము వీర్రాజు గారు కూడా తాజాగా మాట్లాడుతూ ఏమన్నా బీజేపీలో జాయిన్ అవుతారంట కదా కేసీ నాని గారు అంటే భవిష్యత్తులో జరిగేదాని గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరం అన్నారు అంటే భవిష్యత్తులో ఏమైనా జాయిన్ అవుతారేమో బీజేపీ పెద్దలతో ఆల్రెడీ జాయిన్ అవ్వడానికి చర్చలు జరిపి సిద్ధంగా ఉన్నారేమో సోము వీర్రాజు గారి బట్టే అది కూడా అర్థమవుతూ ఉంది ఒకవేళ బీజేపీ కాదంటే మరి వైసీపీలో ఏమైనా జాయిన్ అవుతారేమో చెప్పలేము రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరన్నట్లు కొన్ని విషయాల్లో నేను వీడియోలో మాట్లాడుతూ ఉంటా సో వైసీపీలు కూడా జాయిన్ కావచ్చు కానీ మొత్తానికి కేసీని నాని ఆ బ్రదర్స్ వ్యవహారం తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా తలనొప్పిగా విజయవాడలో మారిందనడానికి ఎలాంటి సందేహం కూడా లేదు చూద్దాం మరి ఎలా డీల్ చేస్తారు ఈ వీడియో పైన కేసీని నాని కేసినేని చిన్ని గారి వ్యవహారం పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంటు రూపంలో ఇచ్చేయండి